లాక్డౌన్ కారణంగా సంత ప్రాంతాలకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్న వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వలస కూలీలకు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళేందుకు బస్సుల్లో వెళ్ళేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వారికి మార్గం మధ్యలో ఆకలి తీర్చేందుకు గాను అమలాపురం నల్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నల్ల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఆహారం తయారు చేసి వలస కూలీలకు అందించారు. వలస కూలీలు వెళ్ళేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అనేక మంది వలస కూలీలు తమ స్వస్థలాలకు పంపే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అమలాపురం పట్టణం నుండి సుమారు 5 బస్సుల్లో ఒక్కో బస్సులో 24 మంది చెప్పిన 120 మంది వలస కూలీలు తమ స్వస్థలాలైన శ్రీకాకుళం విశాఖపట్నం ప్రాంతాలకు తరలించినట్లు ఎంఆర్ఓ కేవీ మాధవరావు తెలిపారు. ఇక్కడే చిక్కుపోయి అపార్ట్మెంట్ల దగ్గర ఎక్కడైతే పనిచేస్తున్నారో వర్కుల దగ్గర చిక్కుపోయినారు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి అనేక మందిని నిన్న 4 బస్సులు పంపించారు. ఈ రోజు పంపిస్తున్నారు, రేపు కూడా పంపిస్తా అని చెప్పి తెలియజేశారు. ఎంఆర్ఓ గారు రిక్వెస్ట్ మేరకు వీళ్ళందరికీ కూడా నల్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున వీళ్ళందరికీ కూడా ఫుడ్ ప్యాకెట్లు, బిర్యానీ, బిస్కెట్లు, వాటర్, అట్టిపళ్ళు ఇవన్నీ కూడా ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి తరఫున వలస కూలీల తరఫున అదే విధంగా చేస్తున్న కార్యక్రమాల తరఫున ప్రభుత్వం వారికి, పారిశుద్ధ్య కార్మికులకి, పోలీస్ సిబ్బందికి, ఆరోగ్య సిబ్బందికి, వైద్య సిబ్బందికి, డాక్టర్లకి, అదే విధంగా మీడియా సిబ్బందికి అందరికీ కూడా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్న సేవలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.